ఈరోజు ఎంత అనం చెప్పారు, రేపు ముందే తెలుగు ఎగ్జామ్ ఉంది, చాలా ప్రిపేర్ అవ్వాలి. ఆయన రేపటి దాని గురించి ఇప్పుడు ఎందుకు, ఇప్పటి వరకు అలసిపోవచ్చా, కాసేపు ఫోన్తో ఆడుకుంటా. హాయ్ అండి, మీకు మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ సెండ్ చేసిన చూడలేదు ఇంకా? లేదు, బిజీ ఇప్పుడు చూస్తారా? ఏంటి ఇప్పుడే చదువుతున్నావు? ఏంటి మీరే ఊకే ఫోన్ చూస్తున్నారు? టూ డేస్ లో ఎగ్జామ్స్ ఉంచుకొని. ఈ టూ డేస్ ఉంది కదా ఇంకా ఎగ్జామ్స్ కి, అప్పటిదాకా చదువుకోవచ్చు కదా, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఏదో ఎగ్జామ్స్ ఉన్నట్టు చెప్తున్నావు నువ్వు. ఏమో మీ ఇష్టం, నేనైతే వెళ్ళి చదువుకుంటాను. ఓకే, నేను కూడా వెళ్తా. మరి ఏంటో వీళ్ళు ఎప్పుడు ఇలా చిరాకుపడుతూ ఉంటారు. అమ్మా అమ్మా, రేపు నాకు తెలుగు ఎగ్జామ్ ఉంది, ఏమైనా చెప్పవా? నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, మీ టీచర్ ఏం చెప్పలేదా? ఏంటమ్మా, మా టీచర్ ఏం చెప్పు, చెప్పినా గానీ నాకు అర్థం కాలేదు, చెప్పమన్నా నువ్వు చెప్పట్లేదు, ఎందుకమ్మా? నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, మీ డాడీ వచ్చారు, మీ డాడీ దగ్గరికి వెళ్ళి అడుగు. నాన్న నాన్న, రేపు నాకు తెలుగు ఎగ్జామ్ ఉంది, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయవా? అమ్మా నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను, ఫుల్ వస్తున్నాను అమ్మ తోటిగా, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాను. ఎందుకు నాన్న, అమ్మ దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి వెళ్ళమంటారు. సరే నాన్న, వెళ్తున్నా. అమ్మ అమ్మ, నాన్న చాలా హెడ్ ఎగ్ గా ఉందని చెప్తున్నాడు అమ్మా, నువ్వైనా ఎక్స్ప్లెయిన్ చేయవా ప్లీజ్. సరే వెళ్ళి కూర్చో వస్తా. సరే అమ్మ. ఎంతసేపు అమ్మా, ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయింది, వస్తున్నావా? రా త్వరగా. ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా. నాకు పని ఉంది, డాడీ ఇప్పుడే వచ్చాడు, లంచ్ పెట్టాలి, పెట్టిన తర్వాత వస్తా, అప్పటి వరకు నేను చదువు. సరేనా? సరే అమ్మా. ఓకే, చదువుకుని చదువుకుని బోర్ వస్తుంది, సెట్ ఫోన్తో ఆడుకుంటాను, మళ్ళీ చదువుకుంటా, టూ డేస్ టైం ఉంటాను, ఇప్పుడే వచ్చాడు. అయ్యో ఇదేంటి ఇలా జరిగిపోయింది, నేను ఇష్టం హ్యాక్ అయిపోయింది, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి దేవుడా? రేపేమో ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు నా ఇన్స్టా ఏమో హ్యాక్ అయిపోయింది, అందులో ఉన్న నా రీల్స్ నా పోస్ట్స్ ఎవరెవరు చూస్తారో ఏంటో, హ్యాక్ చేసింది ఎవరో ఏంటో, ఏం చేయాలి భగవంతుడా? పోనీ, రేపు ఎగ్జామ్ ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుతా. ఏముంది, పడుకుందాం. Yes, ma'am. మంచిగా చదువుకొని రండి, రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you.
మీకు కాల్ చేస్తాం మరి చెల్లిపోయింది ఫాదర్ లిఫ్ట్ చేస్తలేవు సార్ వాళ్ళ మమ్మీ చేయి మరి హలో హా మేడం చెప్పండి అవునా సరే జల్దీ మానవ జీవితంలో మొబైల్ అనేది చాలా ఉపయోగకరమైన వస్తువు కానీ ఏదైనా పరిమితికి మించి వాడటం హానికరం ప్రస్తుత కాలంలో మొబైల్ వాడటం ఒక వ్యసనంలా మారిపోయింది మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు మొబైల్ ధ్యాసలో పడి చాలా మటుకు తల్లిదండ్రులు వారి పిల్లలపై శ్రద్ధ చూపడం లేదు అయితే మేము ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే తల్లిదండ్రులు వీలైనంత మొబైల్ వాడకం తగ్గించి మీ పిల్లలపై శ్రద్ధ చూపండి మీరు చేసే ఈ పని సొసైటీలో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది జై హింద్